वेलकम टू ओपन टाक दिस इज अजिता प्रतिष्ठात्मक गांधी हास्पिटल लेबर रूम लो वैद्युलु चेसिन मृत्युंजय होमं वेनुक आंतर्यमेंटि वारु चेसे वैद्यं मीद वारिके नमकं लेदा लेक प्रजल्लो मूड नमकालु उन्न प्रजल्लो उन्न अपोहलनु तोलगिंचि ఒక నమ్మకం కల్పించాల్సిన వైద్యులే తమ పట్ల తాము నమ్మకం కోల్పోయారు మొత్తం మీద వైద్యులే ఇలాంటి హోమాలు పూజల్ని నమ్ముకుంటే ఇక వాళ్ళు చేసే వైద్యాన్ని ఎవరు నమ్మాలి ఇదే అంశం మీద ఓపెన్ టాక్ లో మనతో మాట్లాడడానికి జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ గారు వారితో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఎం శివప్రసాద్ శర్మ గారు అదే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు త్రిపుర్నేని మహారథి గారు అదే విధంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ రజనీ గారు మన స్టూడియోలో ఉన్నారు రమేష్ గారు చెప్పండి ఈ రోజు మనం గాంధీ హాస్పిటల్ అంటే ఒక రకంగా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న హాస్పిటల్ అదే విధంగా టీచింగ్ హాస్పిటల్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు మామూలు సాధారణ పిహెచ్సి లో ఉండే డాక్టర్స్ కాదు లేదా ఒక జిల్లా స్థాయిలో లేకుంటే మండల స్థాయిలో ఉన్న హాస్పిటల్ కూడా కాదు వైద్య విద్యనే అందరికీ బోధించే ప్రొఫెసర్స్ ఉంటారు అలాంటి చోట తల్లి పిల్లలు మరణిస్తున్నారంటూ మరణానికి కారణం మృత్యుంజయ వాస్తు దోషం అంటూ ఒక మృత్యుంజయ హోమం వైద్యులే ప్రొఫెసర్స్ అందులో వైద్యులు కూడా కాదు వాళ్ళు ఒక టీచింగ్ అంటే ప్రొఫెసర్సే నిర్వహించడానికి ఎలా తీసుకున్నారు అంటే వాళ్ళకి ఒకటి వైద్య విజ్ఞానం మీదనే వాళ్ళకి నమ్మకం లేదు అనేది అర్థమవుతోంది వైద్య విజ్ఞానాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా వాళ్ళు వ్యవహరించారు రెండోది రాజ్యాంగం పట్ల కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే విద్యాలయాల్లో మత బోధన గాని అలాంటి కార్యక్రమాలు గాని జరగకూడదు అని చెప్తుంది అంటే మత విశ్వాసాలకు సంబంధించి మనం రాజ్యాంగంలో ముందు పీటిలోనే రాసుకున్నాం ముందు పీటికలోనే ఉంటుంది ఎవరికైనా వాళ్ళ ఆచారాలని ధర్మాలని మతాలని నమ్మే స్వేచ్ఛ ఉంటుంది ఏ భావజాలనైనా నమ్మే అంటే మతాన్ని దేవుణ్ణి నమ్మకపోయే స్వేచ్ఛ కూడా ఉంది దేన్నైనా ఆ రకమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది అనేది రాసుకున్నాం ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ అదే సందర్భంలో ప్రభుత్వ నిధులతో జరిగే విద్యాలయాల్లో మాత్రమే ఇవి చేయకూడదు అనేది వాళ్ళకి రాజ్యాంగం తెలియకపోయి ఉండాలి రెండో అంశం వాళ్ళు అక్కడ వాళ్ళు విద్యార్థులకు వైద్య విద్యార్థులకు చదువు చెప్పాలి అంటే ఒక ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి 5.5 ఏళ్ళు చదువు చెప్పాలి పీజీ చేసే వాళ్ళకి 2 ఏళ్ళు చదువు చెప్పాలి మరి ఇప్పుడు జరిగిన ఈ గైనకాలజీ విభాగంలో అక్కడ తయారయ్యే గైనకాలజీ విభాగంలో ఎవరైతే చదువు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఆ డాక్టర్లు రేపు పొద్దున వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు యాగాలు చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారు అనేది కూడా ఆలోచించాల్సి మూడో అంశం మనం చూస్తే లౌకిక దేశం ఇది మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా లౌకిక దేశం అని రాసుకున్నాం సో అందరికీ అనే రకం అక్కడ అనేక నమ్మకాలు అనేక మతాల వాళ్ళు ఉంటారు అంటే రేపు పొద్దున ఎవరన్నా వచ్చి ఒక ఆయన వచ్చి నేను ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ప్రజల మంచి కోసం చేసామండి మంచి అంటే మంచి కోరి చేసి మీ విశ్వాసాలని ఇంటి దగ్గర మీ మత విశ్వాసాలు వ్యక్తిగతంగా పాటించవచ్చు కానీ ప్రభుత్వ విద్యాలయాల్లో ఎలా పాటిస్తారని రేపు పొద్దున ఇంకొక ఆయన వచ్చి నాకు అదేదో కల్వరి కొబ్బరి నూనె వేస్తే సచిన శవం లేచి నిలబడుతుందంట కదా గాంధీ హాస్పిటల్ మార్చిలో కూర్చొని అన్ని శవాలకి ఆ కొబ్బరి నూనె వేసుకుంటూ వెళ్తారా లేకపోతే రోగాలు ఉన్న వాళ్ళందరూ కొబ్బరి నూనె వేస్తారు లేదు ఎవరో ఒక ఆయన వచ్చి నాకు హకీం చెప్పి హకీము తెలుసండి నేను తీసుకొచ్చి అంజనాలు వేయించేసి అందరికీ తాయెత్తులు కడతాను లేకపోతే పాతకాలు వాతలు పెట్టిస్తాను లేదా ఏదో పసర్లు ముక్కులో పోయిస్తాను నోట్లో పోయిస్తాను అంటారా ఏమీ చెప్పదలుచుకున్నాం మనం వైద్య ఖచ్చితంగా ఈరోజు అక్కడ జరుగుతున్నది వాళ్ళు చదువుకున్నది ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ కోర్సులు అంటే ఆధునిక వైద్య విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు మిగతా ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్ ఉందో అది వేరు కానీ ఇక్కడ ఆధునిక వైద్య విజ్ఞానాన్ని నేర్పాల్సిన ప్రొఫెసర్ ముఖ్యంగా ఈమె గైనకాలజీ డిపార్ట్మెంట్కి హెడ్ ఒక హెడ్ తన దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు అదేవిధంగా అనేక మందికి చదువు నేర్పే వాళ్ళు ఇలాంటిది చేయడం అనేది ఖచ్చితంగా ఇది అసంబద్ధమైన అంశము ఇది వైద్య విజ్ఞానంలో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని కాదు ఇప్పటికే అనేక మంది ప్రజలు గిరిజన ప్రాంతాల్లో చూసినా దగ్గర దళితుల గ్రామాల్లో వాడల్లో చూసినా లేదా మన హైదరాబాద్ బస్తీల్లో చూసినా బీసీల్లో చూసినా ఇప్పటికే వైద్యం అందక దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం 50% ప్రజలు ఈ ఆధునిక వైద్యానికి దూరంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారో అప్పటికే మంత్రాలు తంత్రాలు వీటి ఎమ్మటి పోతా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో వైద్యులే ఈ రకంగా చేసినప్పుడు ఏ సమాజం సందేశం వెళ్తుంది ఇంకొక అంశం ఏంటంటే చివరగా ఈ క్షుద్ర విద్యలు ఇప్పుడు వీళ్ళు అంటే వాస్తు బాగలేదని ఆ మంత్రులు ముఖ్యమంత్రులు కూలగొడతా ఉన్నారు వీళ్ళు కూడా ఒక గేట్ మూసేసారంట ఆల్రెడీ ఇన్ గేట్ మూసేసి ఓన్లీ అవుట్ గేట్ నుంచే రావడం పోవడం పెట్టారంట లోపల బిల్డింగ్లు కూడా మారుస్తూ ఉన్నారు అంటే రేపు పొద్దున ఎవరన్నా వచ్చి మీ హాస్పిటల్కి ఎవరో మంత్రాలు చేశారు బాణమద్ చేశారు చేతబడి చేశారంటే క్షుద్ర పూజలు కూడా చేస్తారా ఇలాంటివి ఖచ్చితంగా వైద్య
విజ్ఞాన సంస్థలు అవి వైద్య విజ్ఞాన సంస్థలు కాబట్టి విజ్ఞానాన్ని అందించాల్సిన సంస్థల్లో ఉన్న వాళ్ళు ఇలా చేయడం సరైంది కాదు ఖచ్చితంగా అక్కడ ఆధునికమైన వైజ్ఞానికమైన విజ్ఞానం ఆ చికిత్స ప్రజలకు అందాల్సిన అవసరం ఉంది రోగులకు అందాల్సిన అవసరం ఎందుకు ఆ రోగాలు వస్తాయి వాటి వెనకాల ఉండే కారణాలు ఏంటి రోగం రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి ముఖ్యంగా మాతా శిశు మరణాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మాతా శిశు మరణాలు ఎందుకు ఈ దేశంలో ఎక్కువగా జరుగుతాయి ఎక్కువ భాగం మంది మహిళలు ఎక్కువ భాగం మంది మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు రక్తహీనత అనేది పెద్ద సమస్య మనం గిరిజన ప్రాంతాలకు పోతే అమ్మాయిలు సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నారు ప్రాణాంతకమైన అనీమియా అది సో ఇలాంటి ఎందుకు ఈ రక్తహీనత ఉంది అదే విధంగా పోషకాహార లోపం 5 సంవత్సరాల్లో పిల్లలు గనుక చూసుకుంటే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఏడాది 10,000 మంది పోషకాహార లోపంతో చనిపోతా ఉన్నారు వారు రోగాల పాలవుతా ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళకి పోషకాహారం అందించాల్సిన పరిస్థితి ఉన్న తరుణంలో దాని గురించి మాట్లాడకుండా మనం ఒకటి కనుక గమనిస్తే ఇంతకుముందు చండియాగం గురించి మాట్లాడాం ముఖ్యమంత్రి గారు చేశారు చండియాగం ఏంటండి చండియాగంలో చేసింది ఏంది 40 టన్నుల నెయ్యి రోజు 12 టన్నుల పాయసం తీసుకెళ్లి అందులో పోసారు గ్లాస్ గ్లాసుడు పాలు లేక చనిపోతాం వాళ్ళు ఎంత పాలు ఇప్పుడు అప్పుడెప్పుడో చెప్పారు కదా అదే మతాలు చెప్పినే కదా మానవ సేవే మాధవ సేవ అని మరి మీరు అది తీసుకెళ్లి అక్కడ యజ్ఞానికి ఆహుతి ఇచ్చే బదులు అదే పేద పిల్లలకి గనక పోస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడే కదా పోషకాహారం ఉండేది కదా ఇలాంటివి చేయకుండా అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా చేసిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఇప్పుడు డాక్టర్లు మొదలైనరు రేపు పొద్దున ఆల్రెడీ ఇంకొకటి కూడా చూసాం ఈరోజు మనువాదం పెద్ద ఎత్తున ఆ మత ఉన్మాదాన్ని పెంచే పరిస్థితి బ్రాహ్మణీయ భావజాలాన్ని పెంచే పరిస్థితి అదే కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తర్వాత చూస్తున్నాం మహారాష్ట్రలో జ్యోతిష్యుల్ని హాస్పిటల్లో నియమించాలంటే ఎప్పుడు ఆ సర్జరీ చేయాలో జ్యోతిష్యులు నిర్ణయిస్తారు ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలో జ్యోతిష్యులు నిర్ణయిస్తారట అంటే ఇప్పటికే ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది ఏది ఎవరకన్నా ఏ టైంకి ఇప్పుడు మనం జ్యోతిష్యం జాతకం ప్రకారం ఈ టైం బాగుంటుందంటే ఆ టైంకే సిజేరియన్ చేసి పిల్లల్ని బయటికి తీసుకున్న పని అదే ఒక దుర్మార్గమైన దారుణమైన పోగడా అనుకుంటే ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ల బదులు జ్యోతిష్యులు నిర్ణయిస్తారు సో ఈ రకంగా ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెంపొందించి ప్రశ్నించే తత్వాన్ని నాశనం చేసి ప్రజలు ఎదురు తిరిగి ప్రశ్నించకుండా ఉంటే తమ ఓటు బ్యాంకు నిలబడుతుంది తమ అధికారం నిలబడుతుంది అనుకునే వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళందరూ ఒత్తాస పలుకుతున్నట్టుగా రైట్ శివప్రసాద్ శర్మ గారు చెప్పండి రమేష్ గారు అంటున్నారు ఒక ప్రశ్నించే తత్వం అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం ప్రధానంగా ఒక టీచింగ్ హాస్పిటల్ అక్కడ రీసెర్చ్ చేయాల్సిన మేధావులు అందరూ కూడా వైద్య రంగంలో అక్కడ తయారవుతారు అదేవిధంగా ఇటు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది తల్లి బిడ్డల మరణాలకి కారణం ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పాలి నెక్స్ట్ దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చే కేసులకి కానీ ఈ రోజు మృత్యుంజయ హోమం అక్కడ చేసి తల్లి బిడ్డలు మరణిస్తున్నారంటే ఏం సందేశం ఇచ్చారు వాళ్ళు ఈ సమాజానికి చెప్పండి శ్రీ మాత్రే నమః ఇప్పుడు మనం చూసినటువంటి విజువల్స్ కానీ రమేష్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కానీ కొన్నిటికి స్పందించాలి కొన్నిటికి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకు అనంటే ఆధునిక వైద్య విజ్ఞానం పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మూఢనమ్మకాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయి ఏ జ్యోతిష్యుడి దగ్గర నుంచి మూఢనమ్మకాలు రాలేదు కేవలం ఇందాక మనం చూసుకున్న విజువల్స్లో ఒక ఎమ్మెల్యే 57 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్షుద్ర పూజలు చేయించాడు అని మనం చూసుకున్న విజువల్స్లో ఎవరో వచ్చి క్షుద్ర పూజలు చేయిస్తారు నీకు బంగారం దొరుకుతుంది నీకు నిధులు దొరుకుతాయి నీకు ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ప్రాణాలతో బ్రతికిపోతావు అంటే వాడు మాటలు నమ్మి చేతగాక చేయించుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండాలి ముందు జ్ఞానం అనేటువంటిది ఈ రోజుల్లో షట్ శాస్త్రాల్లో జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది జ్యోతిష్య శాస్త్రం ఏ రోజు క్షుద్ర పూజలు చేయించండి చచ్చిపోయినటువంటి వాళ్ళని బ్రతికించండి లేదంటే కనుక ఆపరేషన్స్ అవుతూ ఉంటే మీరే వెళ్ళి అక్కడ మంత్రాలు చదివి వాళ్ళందరినీ ప్రాణాలు కాపాడండి అని ఏ జ్యోతిష్య శాస్త్రం చెప్పలేదు కాకపోతే చాలామంది జ్యోతిష్యం దేనికి చూసుకుంటారు అంటే మనకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల బారి నుంచి కొంతవరకు భగవన్ నామస్మరణ చేసుకొని మనకు ఉండేటువంటి గ్రహాలపైన ఉండేటువంటి ప్రభావం తగ్గించుకోవడానికి జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం అయితే దానికి కొందరు తప్పుదారి పట్టించి ఇటువంటి సలహాలు ఇచ్చి కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇటువంటి హాస్పిటల్స్లో మృత్యుంజయ హోమాలు నిర్వహించడం అనేటువంటిది అయితే కనుక ఖండించాల్సినటువంటి పరిస్థితే అలా అని జ్యోతిష శాస్త్రం లేదు ఈ జ్యోతిష శాస్త్రం చాలా అబద్ధమైనటువంటిది
కేవలం బ్రాహ్మణీయ భావజాలమే ప్రపంచాన్ని పాడు చేసింది, అధికార పక్షం కూడా దాన్నే వత్తాస పలుకుతుంది అనేటువంటి ఆలోచన మాత్రం చాలా కొట్టిపారేయాల్సినటువంటిది. ఎందుకంటే కేవలం ఒక బ్రాహ్మణుడు ఈ రోజు నాకు ప్రపంచ అధికారం ఇవ్వండి అంటే ఇస్తున్నారండి. సామాజిక న్యాయం పేరుతో అన్ని కులాల వారికి సమానమైన న్యాయం ఇచ్చారు. ఈ రోజు కొన్ని కులాలు చూస్తే బ్రాహ్మణుడి పైన ఆధిపత్యాన్ని పొందేటువంటి కులాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రోజు ఇది గనక ఏ బ్రాహ్మణుడు జ్యోతిషాన్ని శాస్త్రానికి తీసుకొని నువ్వు ఈ పూజలు చేయ పూజలు చేయంటే నమ్మేటువంటి రోజులు ఉన్నాయండి. ఒకటమ్మ ఇందులో నేను కరెక్ట్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే జ్యోతిష శాస్త్రం లేదు అనడానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే మనకు ఉండేటువంటి పురాణాలు ఇతిహాసాలు షట్శాస్త్రాల్లో జ్యోతిష శాస్త్రం ప్రధానమైనటువంటిది. జ్యోతిష శాస్త్రంలో అనేక పరిహారములు మనకు చెప్పబడ్డాయి. అయితే ఈ పరిహారాలు ఈరోజు నాకు ఒక సమస్య వచ్చింది, మా ఇంట్లో ఒక ఆరోగ్యం బాగలేదు, లేకపోతే నాకు ఒక ఇది లేదు అనేటప్పుడు నా సమస్యలకు పరిహారంగా నేను చేయించుకోవాలి. అది నా యొక్క ఇష్టం బట్టి ఉంటుంది. కాకపోతే ఈ రోజు కొందరు చేసినటువంటి పనిని దృష్టిలో శివప్రసాద్ శర్మ గారు మీరు చెప్పారు జ్యోతిష శాస్త్రం అనేది పరిహారాలు, ఒక సమస్యకి పరిహారాలు ఇస్తుంది. నాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి కొన్ని పరిహారాలు, ఆ పరిహారాల్లో భాగంగానే వాళ్ళు కూడా పరిహారం వేరు ప్రాణం నిలబెట్టడం వేరు. ఒకరికి సమస్య వచ్చిందంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి తప్ప ప్రాణం కాపాడుకోవడానికి పరిహారం లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అదే చెప్పాడు, ఏ ఫలితాన్ని ఆశించి మీరు ఎటువంటి పూజను నిర్వహించొద్దు అని చెప్పాడు ఆయన. కానీ ఈ రోజు చేస్తున్నటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ ఫలితాలను ఆశించి వాటిని తప్పుదారి పట్టిస్తున్నారు తప్ప జ్యోతిష శాస్త్రం అబద్ధం అని ఎక్కడో చెప్పలేదే. రైట్, ఇందిరా శోభన్ గారు చెప్పండి. ఇవాళ అంటే గాంధీ హాస్పిటల్లో కనుక తీసుకున్నట్లయితే అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రభుత్వ ఆర్గనైజేషన్. ప్రభుత్వంలో బోధించేటువంటి ఒక టీచింగ్, ఒక ప్రభుత్వ కళాశాల, మెడికల్ కళాశాల నడుస్తున్నటువంటిది. సో నిన్న తీసుకున్నటువంటి నేపథ్యంలో అంటే ఫస్ట్ కేసీఆర్ గారు కనుక తీసుకుంటున్నట్లయితే ఆయన చేసినటువంటి యాగాలను వీళ్ళు ఇవాళ అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయన ఏం చేశాడో ఇవాళ వల్ల చేసే ప్రభుత్వం మనకు కనబడుతుంది. అది చేసినటువంటి ప్రమిసెస్ హాస్పిటల్ ప్రమిసెస్, ఆ ప్రమిసెస్లో నిన్న వచ్చినటువంటి యోగాలకు హోమాలకు చేసినటువంటి పొగ ద్వారా లోకల్గా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఆ పొగకి కొంతమంది ఇబ్బంది పడ్డది కూడా మనం చూస్తున్నాం. సో ఈ రకంగా తీసుకున్నాడు. ఒకవేళ అంటే ఇక్కడ రెండు రావాలా, డాక్టర్ గారు ఒకవేళ ఆమె సొంత ప్రయోజనం కోసం చేశారా, ఒకటి సొంత ఖర్చులతో సామాజిక ప్రయోజనం కోసం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ప్రభుత్వంలో ఆ కేటగిరీలో ఉండి చేయాల్సిన అవసరం లేదు, ఆ ప్రమిసెస్లో చేయాల్సిన అవసరం లేదు. దెన్ దానికి సూపరింటెండెంట్ గారు కూడా నాకు తెలిసే చేసిందని చెప్పినారు. సో ఇక్కడ ఇద్దరు దోషులు, సూపరింటెండెంట్ గారు, దెన్ దాని కింద ఉన్నటువంటి ఆ గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఈ రకంగా అంటే నేను ఒకటి చెప్తున్నాను, హిందుత్వానికి నేను వ్యతిరేకం కాదు, హిందూ యొక్క పండుగలకు వ్యతిరేకం కాదు, ఆ సాంప్రదాయానికి నేను వ్యతిరేకం కాదు. కానీ మనకు రాజ్యాంగం చెప్పింది కానీ, మన భారతీయ సంస్కృతి చెప్పింది కానీ, మన లౌకికము లౌకికవాదులము సకల సెక్యులర్లమని 100 సార్లు మనం మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ఒక మతానికి అంటే ఒక హిందూ మతానికి ఒక యాగం చేసినప్పుడు రేపు క్రిస్టియన్ ఆయన వచ్చి ఆయన ఒక వాళ్ళది వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా, నేను చేసుకున్నా, ఆ డాక్టర్స్ కూడా రేపు అనొచ్చు. సో ఇట్లాంటివి ఏమవుతాయి అని అంటే మనకు ఒక దానికి ఒక రెచ్చగొట్టే విధానానికి మనం దారితీస్తుంది. అది ఎవరైనా మంచి చేయను, కానీ అది ఆ వేదిక కరెక్ట్ కాదు. మీరు నిజంగానే చేయాలి, సామాజికం కోసం చేయాలనుకుంటే ఏ గుళ్ళోనో ఎక్కడో బయట మీరు చేసి ఉంటే కొంత దానికి ఏదైనా డిఫరెంట్ ఉండుండేది, కానీ ఆ ప్రమిసెస్ అనేది కరెక్ట్ కాదు ఫస్ట్. దెన్ సెకండ్, ఇక్కడ చేసినటువంటి యాగం వల్ల ఇంకొకటి అంటే ప్రభుత్వంలోనే ప్రోత్సహిస్తుందా అని కూడా నేను ఇవాళ అనాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అధికారికంగా ఉండి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు దీన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పాల్సి వస్తుంది. ఇవాళ సెక్రటేరియట్కి ఏమైందని, సెక్రటేరియట్ బాగలేదు, వాస్తులోపం అన్నది ఇంటర్నల్ కాస్ ఏమి ఇచ్చారు, అక్కడ ఫైరింగ్ ఉన్నది కాబట్టి, ఫైర్ స్టేషన్ లేదు కాబట్టి అందుకని చెప్పేసి అని అది తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవం మాత్రము వాస్తులోపమే. ఇవాళ ప్రగతి భవన్ కట్టుకోవడానికి కారణం ఏంటి, అది ఉన్నటువంటి అంతముందుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి నివాసము, దానివల్ల ఈయనకు బాగలేదన్న తోటి ఇవాళ ప్రగతి భవన్ కట్టారు 200 కోట్లు పెట్టి. అంటే నేను ఒకటి చెప్తున్నా, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గుళ్ళు గోపురాలు తర్వాత ఉన్నటువంటి వాళ్ళను పురోహితులను వీళ్ళను పోషిస్తున్నారని చెప్తున్నాను నేను. నా ఉద్దేశం అంటే ఇది నీవు పర్సనల్గా చేయొచ్చు, నేను కాదన, కానీ ఒక అధికారంలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వ అధినేతగాను ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి సుప్రీంగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది నా వాదన. అదేవిధంగా ఇవాళ తిరుపతిలో మొక్కులు చేశారు, విజయవాడలో మొక్కులు చేశారు, ఎవరి డబ్బుతో చేశారు మీరు, ఎవరి ద్వారా తెలంగాణ వస్తే మొక్కుతా అని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పినారు తెలంగాణ ప్రజలకు. నేను తెలంగాణ వస్తే ఆ రోజు ఈ వెంకన్నకి
నేను ఈ ముడుపులు 5 కోట్ల ముడుపులు ఇస్తానని చెప్పినా విజయవాడ ఆమెకి అంటే ముక్కుపుడక ఇస్తానని చెప్పినా భద్రకాళి అమ్మవారికి నేను ముక్కుపుడక ఇస్తానని చెప్పినారా మీరు ఆ రోజు ఏమన్నా సో ఇవన్నీ కూడా స్వప్రజనల కోసం మీరు చేసే వాటిని ప్రభుత్వంపైన ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సెంటిమెంట్ను మీరు వాడుకుంటారని చెప్పాల్సి వస్తుందని ఇక్కడ దెన్ మధ్యప్రదేశ్ లో సార్ ఇందా చెప్పారు మధ్యప్రదేశ్ లో తీసుకున్నటువంటి దాంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అక్కడ ఎన్డీఏ క్లియర్ లిటరల్ గా ఒక పురోహిత జ్యోతిషిని అక్కడ పెట్టి ఈ సమయానికి డెలివరీ కావాలా ఈ సమయం బాగుండాలని చెప్పేసి తీసుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తుంది ఇది ఎక్కడ విడ్డూరము మనం ఎక్కడ ఉన్నాము అసలు ఏ సంస్కృతిలో ఉన్నాము అంటే మీ యొక్క కాషాయాన్ని మీ మనువాదాన్ని మీరు మొత్తం ప్రజలపైన రుద్దుతున్నారని అలసి వస్తుంది ఇవాళ టీఆర్ఎస్ రేపు బీజేపీతోనో పొత్తులో ఉండకపోతున్నది మన రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఈ రేదల్లో అంటే వారి దారిలో మీరు పడడం కోసం వారి దారిలో వాళ్ళ దోస్తి కలపడం కోసం వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ముందుగానే మీరు ఏమన్నా ఆహ్వానించుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రజలు అనుమాన పడుతున్నారు ఈ విషయంలో లిటరల్ గా ఇవాళ ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి అత్యుత్సాహపరిచి వాళ్ళు చేసినటువంటి దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలా మాతా శిశు మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న దానికోసం అవగాహన సదలు చేయండి మీ యొక్క ల్యాబ్ ఎక్విప్మెంట్ సెటరైట్ చేసుకోండి ఎంప్లాయ్మెంట్ ని పెంచండి డాక్టర్లను పెంచండి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పనిచేసే విధంగా చేయండి ఇవాళ ఎక్కడ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి హాస్పిటల్లో అక్కడ గైనకాలజిస్టులు లేకుండా పక్కన ఉన్నటువంటి పరిగెత్తుతున్నారు మంచిర్యాలలో ఉన్నటువంటి 33 ఉన్నటువంటి పడకల దానిని 100 పడకలకు పెంచినావు 100 పడకలకు పెంచితే దాని కెపాసిటీ 243 మంది పేషెంట్లు పెడుతున్నారు ఒకే బెడ్ పైన ఇద్దరు పడుకోబెడుతున్నారు ఇలాంటి మౌలిక వసతులు సెటరేట్ చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అని అంటే ఎట్లా బాగుపడతారు వాళ్ళ ప్రాణాలు మీరు ఎట్లా అరికట్టగలుగుతారు ఏ విధంగా అరికట్టగలుగుతారు మీ చేతిలో ఉన్నటువంటి సాంస్కృతిక విభాగం ఉన్నది ఆ విభాగాన్ని మీరు ఎంకరేజ్ చేయండి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వెళ్ళడానికి కారణం ఆ సాంస్కృతిక విభాగమే ఆ విభాగాన్ని కనుక మీరు తీసుకొని మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మీకు ఈ విధంగా జరుగుతాయని ఒక అవగాహన సదస్సు పెట్టండి వాళ్ళ ద్వారా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అవన్నీ వదిలేసి హాస్పిటల్ నుండి మౌలిక వసతులు సెటరేట్ చేయకుండా ఇవాళ అంత దూరం అవసరం లేదు హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటి హాస్పిటల్ గాని పేట్ల బుర్జ హాస్పిటల్ గాని గాంధీ హాస్పిటల్ గాని ఉస్మానియా గాని కనీసం ఇదే గాంధీ హాస్పిటల్లో లిఫ్ట్ సక్క పనిచేస్తుందా మీరు ఎందుకు చూడండి పవర్ లేక 33 మంది ఆ రోజు పేషెంట్ చనిపోయినారు యాగం చేస్తుందా గాల్లో అది చెప్పినప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నన్ను కాపాడన్నట్టున్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి మన సమాజంలో వేదాలు పుట్టిన ఈ దేశంలో ఒక ప్రశ్న ఈ యజ్ఞయాగాదులు చేయటం సబబా చెయ్యచ్చా అది సమస్య లేక చేసిన చోటు సమస్య ఇది మనం చర్చించుకోవాల్సింది యజ్ఞయాగాదులు చేయటం ఈ దేశంలో వేదాలు పుట్టిన దేశం ఇక్కడ ఈ దేశం పురాణాలు ఇతిహాసాలు ఆత్మ ఈ చింతన మీద దైవ చింతన మీద వాటి మీద ఆనుకుని ఊనుకుని నిలబడి స్థిరపడిన దేశం ఈ సమాజం ఈ సమాజంలో యాగాలు చేయటాలు యజ్ఞాలు చేయటాలు ఒకళ్ళ నమ్మకానికి వాళ్ళకు ఇదే హాస్పిటల్స్లో క్రిస్టియన్స్ వచ్చి ప్రేయర్ చేసినవి ఉన్నాయి ముస్లిమ్స్ వాళ్ళ పేషెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ మీద వచ్చి వాళ్ళు ఎవడో అడుగుతారు వచ్చి చేస్తారు అవి జరుగుతున్నాయి ఈ అందువల్ల అది దోషము కాదు ఆ యాగాలు యజ్ఞాలు చేయటం మహాఘోరము ఈ దేశంలో భారతదేశంలో యాగాలు యోగాలు చేయకపోతే అమెరికాలో చేస్తారా ఇక్కడ ఈ ఇక్కడ పుట్టింది వేదాలు పుట్టింది యోగ ఈ పుట్టిన దేశం ఇది ఈ సంస్కృతి ఇక్కడ ఉన్న ఇతిహాసాల మీద పురాణాల మీద ఆధ్యాత్మికం మీద ఆ చింతన మీద పెరిగిన దేశం అది గట్టిగా పుడిపుచ్చుకున్న దేశం ఈ దేశంలో జరగడం తప్పు కాదు కానీ జరిగిన ప్రదేశం అది ఒక ప్రభుత్వ స్థలం ప్రభుత్వ కామన్ ప్లేస్ అది వైద్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ ఇలాంటి ప్రదేశంలో అక్కడ కామన్గా చేయటం ఆ ప్లేస్ లో చేయటం వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం ఇది ఏం యజ్ఞానం చేసినా సమాజ శ్రేయస్సు కోసమో రాష్ట్ర హితం కోసమో చేస్తున్నాము అన్న చేయొచ్చు వాళ్ళ వాళ్ళ విశ్వాసాల మీద చేస్తారు ప్రేయర్స్ పెడతారు క్రిస్టియన్స్లు ముస్లిమ్స్ వాళ్ళ నమాజ్ పెడతారు కొన్ని వాళ్ళ విషయాల కోసమని అట్లాగే రాష్ట్ర హితం కోసం ఒక రాష్ట్ర నాయకుడు అయినప్పుడు తను ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర సింగులర్ మనిషి కాదు రాష్ట్ర నాయకుడు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ఒక నాయకుడు కనుక ప్రజాహితం కోసం నేను చేస్తున్నాను చెయ్యి నువ్వేమైనా చెయ్యి కానీ ప్రజల డబ్బుతోటి ప్రజల స్థలంలోనూ చెయ్యొద్దు ఇక్కడ జరిగిన పొరపాటు అది జరిగిన పొరపాటు ఏంటంటే ఆ ప్రభుత్వ స్థలంలో చేయటం తప్పు రేపు వీళ్ళు చేస్తే రేపు వాళ్ళు మేము ఒక కమ్యూనిటీ మీటింగ్ పెడతామని ఇంకో మతం వాళ్ళు వస్తారు రేపు వాళ్ళు ఇది తప్పు కనుక ఇక్కడ కేంద్రంలో ఆయన అన్నారు ఇందాక చాలా తప్పు మాట అది
కేంద్రంలో ఏదో బ్రాహ్మణ ఆధిపత్యం ఇందిర గారు కూడా అన్నారు ఇందిర గారు కూడా అన్నారు మనం ఒక మనవాద కేంద్రంలో అన్నారు క్లియర్ గా ఒక ప్రజలకు మనం అందించాల్సిన సమాచారం ఏంటంటే అసలు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో జరిగినటువంటి మాతా శిశు మరణాలు గాంధీ హాస్పిటల్లో ఎందుకు జరుగుతున్నాయి అది మనకి ఇది కేవలం ఏంటంటారు మాట్లాడతారు మహారాజు గారు ఇక్కడ కేవలం ఏంటంటే ఒక హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో ఉండేటువంటి వైద్యులు కొన్ని లక్షల రూపాయల జీతాలు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ఇక్కడ సేవలు అందించి అక్కడ ఉండేటువంటి ప్రజల్ని పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి అక్కడ దానికి వాస్తు అని జ్యోతిష్ అని వాళ్ళు ప్రభుత్వం ఇక్కడ ఈ చేసిన చర్యలో ప్రభుత్వం యొక్క తప్పు ప్లేస్ ఒకటి రెండో తప్పు ఏంటంటే వాళ్ళు అక్కడ ఈ మరణాలు జరుగుతున్నాయి అంటే ఎందువల్ల జరుగుతున్నాయి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలేంటి ఆ అరేంజ్మెంట్లో లోపాలేంటి ఎందువల్ల దాటిల మీద అధ్యయనం చేసి దానికి ఒక కమిటీ వేసి దానివల్ల రిపోర్ట్ తీసుకొని ఇలాంటి అధ్యయనం చేస్తే హర్షించేవాళ్ళు ఎవరైనా హర్షిస్తారు ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత చేస్తా అలాంటిది చేయాల ఇదేదో చేసి అంటే బాధ్యత నుంచి తప్పించుకుంటానికి ప్రజల్ని వాళ్ళు చేయట్లేదు ఏమీ చేయట్లేదు అన్న దాని ఆ దృష్టి నుంచి మళ్లించడానికి ప్రభుత్వం చేసిన ఒక దురాగతం ఒక చర్య తప్పితే దాంట్లో చిత్తశుద్ధి లేదు ఇంకోటి మధ్యప్రదేశ్ పాయింట్ చెప్తాను మధ్యప్రదేశ్ పాయింట్లో చుండంగా వెళితే అక్కడ గవర్నమెంట్ యొక్క ఇన్స్టెన్స్ కాదు అది గవర్నమెంట్ పెట్టి అక్కడ వాళ్ళ కోరిక అక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది ఎవరి కోరిక ఇప్పుడు ఇది కూడా అక్కడ ఉన్న హాస్పిటల్లో డాక్టర్ కోరిక సమర్థించాము కోరుకుంటున్నదే అది పెరిగింది పేషెంట్ కోరుకుంటున్నారు రజనీ గారు చెప్పండి ఈ రోజు ఇంతకు ముందు మా కరస్పాండెంట్ రాజేష్ అందించినట్లుగా రోజుకి ఒక్కొక్క రోజు 60,000 మంది రోగులు అక్కడికి వస్తారు ముఖ్యంగా హై రిస్క్ పేషెంట్స్ ఈ డెలివరీకి సంబంధించి 40 నుంచి 50 మంది వరకు హై రిస్క్ పేషెంట్స్ వస్తారు హై రిస్క్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా అది అంటే దాదాపు ఇక అన్ని చేతులు దాటినాకే అక్కడికి వస్తారు అలాంటి టైంలో ఈరోజు ఒక వైద్య విద్యను అందించే హాస్పిటల్లో ఒక గైనకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆధ్వర్యంలోనే ఈ యాగం జరగడం అంటే అసలు ఎవరన్నా చెప్పినా యాగం చేయండి తగ్గుతాయి అని అంటే నమ్మి అక్కడ చేయడం నిజంగా అంటే ఈరోజు ఒక మొత్తం వైద్య విద్యనే ఒక ప్రశ్న వస్తూ ఉంది దీన్ని మీరేమంటారు ఇది నిజంగా చెప్పాలంటే సైన్స్కే సవాల్ అన్నట్లుంది నిజం చెప్పాలంటే హై రిస్క్ పేషెంట్స్ ప్రైమరీ నుంచి సెకండరీకి టెర్షియర్కి వెళ్తూనే ఉంటారు లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్సే అక్కడ పోయేది హై రిస్క్లో ఉన్న పేషెంట్స్ వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా ఉండాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరిలైజేషన్ ఆ డెలివరీ థియేటర్లో స్టెరిలైజేషన్ ఎంతవరకు ఉంది ఆటోక్లేవ్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఎంతవరకు స్టెరిలైజ్ అయినాయి ఇవన్నీ చూసుకోవాల్సింది తర్వాత కావాల్సిన పరికరాలు ఉన్నాయా లేదు బ్లడ్ కావాలి ఇమ్మీడియట్గా బ్లడ్ కావాలి బ్లడ్ ఉందా ఇలాంటి మొత్తం చూసుకోకుండా మనం ఈరోజు అక్కడ యజ్ఞాలు చేస్తే సరిపోతుంది అనుకోవడం పొరపాటు ఒకటి రెండవది ఇది నిజంగానే ఒక అప్రూవ్డ్ థింగ్ అన్నమాట సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా అన్హైజీనిక్గా పనిచేసినప్పుడు తల్లులు చాలామంది చనిపోయారు పిల్లలు చాలామంది చనిపోయారు దానికోసం ప్రొఫెసర్ సమ్మర్ఫెల్డ్ అని అసలు రీజన్ ఏంటి అని కనుక్కున్నారు ఆయన ఇది ఎలాంటి బ్యాక్టీరియా ఇక్కడ పనిచేస్తుంది ఎలాంటి ఇది పనిచేస్తుందని ఒక రీసెర్చ్ చేసి గ్లౌస్ తీసుకురావడం ఇలాంటివన్నీ స్టెరిలైజేషన్ చేయటమన్నీ జరిగినాయి అలాంటివి దీనికి కారణాలు ఏంటి అనేది కనుక్కోకుండా ఈరోజు ఒక యజ్ఞం చేస్తే దాంట్లో మా తగ్గిపోతాయి అనుకోవడం చాలా పొరపాటు రెండోది ఇంకో భావజాలంలో కూడా మార్పు వస్తుంది ఇక్కడ ఆమె అనుపమ యాక్చువల్గా చాలా మంచిగా పేదోళ్ళకి చేయాలనుకునే మనిషి నాకు పర్సనల్గా తెలుసు కూడా ఆమె కానీ ఈరోజు సూపరింటెండెంట్కి ఎందుకు అలో చేశాడో ఆమెకి ఎందుకు ఐడియా వచ్చిందో కానీ నిజంగానే అర్థం కాని విషయం అది తర్వాత ఇప్పుడు మీరు కేంద్రం అనేది అపోజ్ చేయొద్దు ఎందుకంటే జ్యోతిష్యం ఈరోజు ఒక సైన్స్గా జ్యోతిష్యం తీసుకొస్తున్నారు మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈరోజు ఒక జ్యోతిష్యుడు అమ్మ నీకు ఇది నయం కాదు నువ్వు వెళ్ళిపో అంటే ఆ మనిషిని నమ్మి వెళ్ళిపోవాల్సిందేనా శర్మ గారు వినండి చెప్తున్నాను
ఇక్కడ జ్యోతిష్యం మంచిదా కాదా శాస్త్రం అనేది చర్చ కాదు. ఈ రోజు గాంధీ హాస్పిటల్ లో జరిగిన జ్యోతిష్యం ఎప్పటి నుంచో ఉంది, కానీ మెడికల్ ఫీల్డ్ లోకి ఈ రోజు మీరు మధ్య జ్యోతిష్యం ज्योतिष्याल अभी जरगले ज्योतिष्यम दाने बटी पेशेंट नी आपरेशन सक्सेस अवदा लेद ज्योतिष नमे चेवाल पेशेंट ప్రభుత్వ వైద్య విజ్ఞాన ఆలయం గురించి వైద్య విజ్ఞాన సంస్థ ముఖ్యంగా అది కళాశాల బోధన ఆసుపత్రి గురించి మాట్లాడుతున్నాం. అట్లాగే మధ్యప్రదేశ్ లో కూడా వైద్య విజ్ఞాన చికిత్స కేంద్రాలు ఏవైతేనే అక్కడ ఉన్న అంశాల గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వము ఆఫీషియల్ గా ఒక జ్యోతిష్యుల్ని అక్కడ నిర్ణయించి ముహూర్తాలు నిర్ణయించి మండం ఎట్లా సరే ప్రభుత్వం ఖచ్చితంగా సార్ సార్ మీరు వినండి ప్రభుత్వం హాస్పిటల్లో నిర్ణయించింది అప్రూవల్ చాలా మంది వస్తారు. ఇప్పుడు బాణమ చేతబడి పూజలు చేయమని ప్రతి ఊర్లో వస్తారు, వందల మంది వచ్చి అడుగుతారు జనం. వ్యక్తిగతమైన అంశాలు వేరు, రాజ్యాంగము చట్టము ప్రభుత్వ సంస్థలు వేరు. కాబట్టి రాజ్యాంగము చట్టము చూడాల్సిన అవసరం ఉంది. అది మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండో అంశము, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లోకి వెళ్ళి మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి, లేదా గాంధీ హాస్పిటల్నే కాదు, మీరు ఉస్మానియా వెళ్ళినా ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో పుట్టినప్పుడు ఎంతమంది పిల్లలు బతికుంటున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది. మాతా శిశు మరణాల సంఖ్య చూసుకుంటే మనకు కేరళ రాష్ట్రంలో తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అక్కడ, ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంది? ఇవన్నీ ఒక వైజ్ఞానికంగా అధ్యయనం చేయాల్సిన వాటి వెనకాల వెళ్లాల్సిన కారణాలు అవి. వాటిని అధ్యయనం చేసి అప్పుడు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ యజ్ఞయాగాలతోటి దొరకదు. అదే సందర్భంలో ప్రభుత్వాల యొక్క యాటిట్యూడ్, ఇప్పుడు మేడం అన్నారు అనుపమ గారు చాలా ఉండేవారు ఎందుకు అలా చేయదు, మొత్తం పైనుంచి కింది దాకా వ్యవస్థ ఆ రకంగా, అంటే అధికారంలో ఉన్న ఆ రాజకీయ పార్టీలు నాయకులు పాలకులే దాన్ని పాటించి దాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో అందరూ వడిపోతారు కదా. ఇది మనం ఆలోచించాల్సింది. ఇదే సందర్భంలో ఒక ఆధునికమైన వైద్య విజ్ఞానాన్ని నిర్వహించి విద్యార్థుల్ని తయారు చేయాల్సిన ప్రొఫెసర్స్ వాళ్ళు రేపు పొద్దున ఏం ట్రీట్ చేస్తారు, ఏమి బోధన చేస్తారు? అక్కడ ఉండే ఎంబీబీఎస్ చదివే వాళ్ళకు, ఎండీ చదివే వాళ్ళకు మీరు వెళ్ళి రేపటి నుంచి హాస్పిటల్లో యాగాలు చేయండి, లేకపోతే ఇంకొక ఆయన వచ్చి స్వస్థత కూటమిల పేరుతోటి లేపించి ఎగిరిస్తే సైతాన్ పడితే రోగం వచ్చింది కాబట్టి సైతాన్ని ఎల్లగొట్టండి అని, ఇంకొక ఆయన వచ్చి ఇది భూతం పట్టింది కాబట్టి దీనికి విభూతి తెచ్చి ఇలా పోయండి అని అరుంధతి సినిమాలో చూపెట్టినట్టు చేస్తే అవన్నీ ఇక్కడ మీరు కొద్దిగా ఆగండి, మీరు అందరూ మాట్లాడండి, మీరు అందరూ మాట్లాడండి, అదొక అంశం. తర్వాత అంటే మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం,
ఒక ఆధునికమైన వైద్య విజ్ఞాన సంస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నాం అనేది ఆలోచించాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు డాక్టర్ గారు ఇంతకుముందు ఒక దగ్గర చూసాను నేను, అవునండి మేము మంచి చేయడాని కోసం వాళ్ళకి విశ్వాసం కలిగించడం కోసం. విశ్వాసం దేనిలో కలిగించాలి? విశ్వాసం వైద్యంలో కలిగించాలి, చికిత్సలో కలిగించాలి, విశ్వాసం ఆసుపత్రిలో కలిగించాలి. ఇప్పటికే 50% మంది ఆసుపత్రికి రాకుండా ఊర్లలో మంత్రగాల దగ్గరికి, తాయత్తుల దగ్గరికి, వీటి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి అనేది ప్రభుత్వ లెక్కలే చెప్తాను. ఇట్లాంటప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడబడాలంటే వాళ్ళు రావాల్సింది హాస్పిటల్కి, వాళ్ళకి కావాల్సింది ఆధునిక వైద్య విజ్ఞానం అందాలి, ఆధునిక వైద్య చికిత్స అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశ్వాసం హాస్పిటల్ మీద కలిగించాలి, విశ్వాసం మందుల మీద కలిగించాలి, విశ్వాసం సర్కారు ఆసుపత్రి మీద కదిలించాలి. అయితే ఈరోజు ఎందుకు ఇది జరుగుతూ ఉంది? మనం గమనిస్తే 90 తర్వాత, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ప్రభుత్వాలే సర్కారు డబ్బులతోటి కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషించడం జరిగి ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. మీరు ఆరోగ్యశ్రీ పేరుతో చూసుకోండి, మొత్తం డబ్బులన్నీ కార్పొరేట్కి వెళ్తాయి. ఏది ప్రభుత్వ డబ్బులు? ఇప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్తో చూడండి, అన్ని ప్రభుత్వ డబ్బులతో ఎమ్మెల్యేలు చేసుకున్నా, ఉద్యోగస్తులు చేసుకున్నా, ఇప్పుడు జర్నలిస్టులు మీరు చేసుకున్నా, అందరికీ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తున్నాయి. ఎందుకు? గవర్నమెంట్ ఒకప్పుడు ఉస్మానియా గాంధీ ఇవన్నీ మంత్రులకి, ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి చికిత్స చేసినాయి కదా, గవర్నర్లకు చికిత్స చేసినాయి కదా, ఇప్పుడు ఎందుకు చేయవు? అక్కడికి కనుక వీళ్ళు కనుక అక్కడికి వస్తే హాస్పిటల్లన్నీ బాగవుతాయి కదా. డబ్బులు అక్కడ పెడుతున్నారు, డబ్బులు అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి, వైద్యులు ఉండరు, మందులు ఉండవు, సిబ్బంది ఉండదు, పెద్ద బిల్డింగ్ కట్టు ఉంటుంది కానీ అక్కడికి పోతే చికిత్స దొరకదు. ఈ పరిస్థితులు ఎక్కడికి పోవాలి? అందుకనే ఆ నేపథ్యంలోనే ఇట్లాంటి గారడీ పద్ధతులు, చికిత్సా పద్ధతులు, చిట్కాలు వీటన్నిటి వైపు తిప్పుతూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రికి ఉపశమనం లేకపోయినా పోయి నిలబడి చేపమంది ఎదుకేసుకున్నాడు, లేకపోతే ఇంకొక గారడీ వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారు? ఖచ్చితంగా ప్రజారోగ్య వ్యవస్థని దెబ్బతీసి, కార్పొరేట్ వ్యవస్థను పెంచి, ప్రజలకు ఆరోగ్యం అందట్లేదు కాబట్టి ఆరోగ్యం మీరు బాగుపడాలంటే ఇక పోయి యాగాలు చేసుకోండి ఇంకోటి అని చెప్తారు. యాగాల గురించి ఒక్క మాట చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని మనం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే, ఈ దేశంలో యజ్ఞయాగ సంస్కృతి ఉందన్నారు, కానీ అదే యజ్ఞయాగాల్ని 2000 సంవత్సరాల క్రితమే ప్రశ్నించిన బుద్ధుడి సంస్కృతి కూడా ఉంది, యజ్ఞయాగాల్ని వ్యతిరేకించిన సంస్కృతి ఉంది, చార్వాకుల సంస్కృతి ఉంది, లోకాయుతుల సంస్కృతి ఉంది, మక్కలి గో సంస్కృతి ఉంది, అజిత కేశవంపల్లి సంస్కృతి ఉంది, అజిత కేశవంపల్లి సంస్కృతి ఉంది. అన్నిటిని దాడి చేసి నిలబడ్డా, అన్నిటిని దాడి చేసి నిలబడ్డా, మళ్ళా నిలబడుతుంది, నిలబడుతుంది. ఇదో గిట్లా అదరగొట్టడం వల్ల మీరు ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో రాకూడదు. కొన్ని మర్యాదలు, నా కొన్ని మర్యాదలు తెలిసి ఎవరైనా మాట్లాడేటప్పుడు వ్యక్తిగతము. కానీ ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక రకంగా అంటే ఆ హాస్పిటల్ మీద నమ్మకం కోల్పోయేలాగా, ఇక్కడికి రావద్దు, ఎందుకు మీ ఊర్లోనే ఉండండి, అక్కడే యాగాలో ఏవో చేసుకోండి అన్న ఒక మెసేజ్ ఇచ్చేలాగా వైద్యులు ప్రవర్తించడం, అంటే ప్రజల్లోనే మొత్తం వైద్య విధానం మీద నమ్మకం పోయే విధంగా చాలా తప్పు. ఖండించాల్సినటువంటి విషయం ఇందాక కూడా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి ఏకీభవించాల్సి వస్తుంది. ఎందుకు అనంటే, ఒక వైద్య విధానము అంటే అక్కడ ఒక ప్రాణాన్ని కాపాడేటువంటి వాడు డాక్టర్ అని, ఆ డాక్టర్ని కూడా మన హిందూ సాంప్రదాయంలో వైద్యో నారాయణో హరిహి అంటున్నాం మనం. అంటే వాడు వైద్యం పోసి ప్రాణం పోస్తున్నాడు కనుక వాడికి సాక్షాత్తు భగవంతుడిగా కొలుస్తున్నాం మనం. ఈరోజు విగ్రహాల రూపంలో ఆరాధన చేయడం చాలా గొప్పదనం కాదండి, వాడిని కూడా ప్రాణం పోస్తే వాడిని కూడా. కానీ ఈరోజు సరైనటువంటి సౌకర్యాలు లేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి వనరులు లేక, వాళ్ళు అధిక మొత్తంలో సంపాదించుకోవడం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి వాటికి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించి, అలాగే వాటి నుంచి సంపాదించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటువంటి వాళ్ళందరూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, ఇప్పుడున్నటువంటి వైద్యులు, అలాగే ప్రభుత్వాలు కూడా. అటువంటి వాటికి మనం ఖండించాలి. అయితే ఈరోజు యజ్ఞాలు ఏవైతే చేశారో, యాగాలు ఏవైతే చేశారో, మనకి ఉండేటువంటి 4 యుగములలో కూడా యజ్ఞయాగాదులు, క్రతువులు కానీ, లేకపోతే హైందవ సాంప్రదాయం మన భారతదేశంలో మిగతా దేశాలు అనేటువంటి, మీరు చెప్తున్నారు, మీరు చెప్పేదానికి రమేష్ గారు అడిగిన దాన్ని నేను కూడా అడుగుతున్నా. మన భారతదేశంలోనే యజ్ఞాలు, యాగాల్ని, క్రతువుల్ని, వీటి పేరుతో ప్రజాధనం దుర్వినియోగము, అదేవిధంగా బలులు, బలులు వీటన్నిటిని వ్యతిరేకిస్తా మన భారతదేశంలోనే బుద్ధిజం పుట్టింది. మన భారతదేశంలోనే చార్వాకం పుట్టింది, మన భారతదేశంలోనే, మన భారతదేశంలోనే ప్రపంచం మొత్తంలో ప్రశ్న అనేది కూడా మన భారతదేశంలోనే పుట్టింది, ప్రశ్న అనేది కూడా మన భారతదేశంలోనే పుట్టింది. అది మన సాంప్రదాయం కొల్లగొట్టి యజ్ఞయాగాది క్రతువుల కోసం కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి
వాటి వల్ల ఫలితాలు రావట ఏదో తూతుమంత్రంగా చేసి ఏదో చేసాం అనిపించుకొని ఇటువంటి వీటికి వాళ్ళ అవకాశం కల్పించి ఏవో మూఢనమ్మకాలైనటువంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పినట్టు తాబేదులు కట్టేవాళ్ళు ఉన్నారు, చిలక జ్యోతిషం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా పెంచి ప్రోత్సహించి ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టి జ్యోతిష శాస్త్రాన్ని అవమానిస్తున్నారు ఈరోజు. గనక జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఇలాంటి యజ్ఞాలు యాగాదులు మన భారతదేశంలో చేసుకోవచ్చు అనేటువంటి నిబంధనలు మన హిందూ సాంప్రదాయం కల్పించింది. అవి నాకు ఇష్టమైతే నేను చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, అవి ఫలిస్తాయా ఫలించవా అనేటువంటి దైవ నిర్ణయము. కానీ ఒకరు ఒక జ్యోతిష శాస్త్రం నమ్మేవారు ఒకరుంటారు, సైన్స్ నమ్మేవారు ఒకరుంటారు, అలాగే న్యాయ వ్యవస్థను నమ్మేవారు ఒకరుంటారు, అలాగే ఇంజనీరింగ్. ఈరోజు ఇంజనీర్ ఎందుకు బిల్డింగ్లు కడుతున్నాడు, పూర్వం ఇంజనీర్లు ఉన్నారండి, అప్పుడు ఎందుకు బిల్డింగ్లు నిర్మించారంటే వాటిని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు అంటే వైద్యులు ఆధునిక వైద్యం అనేటువంటిది ఈ రోజుల్లో పెరిగింది. పూర్వం పురుడు పోయాలంటే మంత్రసాన అనేటువంటిది గ్రామాల్లో ఉండేవారమ్మ. ఎటువంటి వైద్య సదుపాయాలు లేకుండా, ఎటువంటి వెంటిలేటర్లు లేకుండా, ఎటువంటి ఆక్సిజన్స్ లేకుండా వాళ్ళు పురుడు పోసి బయటికి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో ఎవరు బ్రతకలేదా? ఆ రోజు ఆ రోజుల్లో మరణాల రేటు ఈ రోజుల్లో మరణాల రేటు ఆ రోజుల్లో మరణాల రేటు ఈ రోజుల్లో మరణాల రేటు తేడా లేదా శర్మ గారు? ఆ రోజుల్లో మరణాల రేటు ఈ రోజుల్లో మరణాల రేటుకి తేడా లేదా? రోజుల్లో పురుడు పోస్తే మరణాల శాతం చాలా తక్కువ ఉంది. ఈ రోజు ఆధునిక వైద్యం పెరిగి వైజ్ఞానం పెరిగిన తర్వాత వైద్యులు కేవలం ఈ రోజు ఎందుకంటే మాతా శిశు మరణాల కోసం మాట్లాడుతున్నారు. మాతా మరణ అంటే మాతా శిశు మరణాలకి రీసెంట్గా దూరం పోవక్కర్లే. మనం రీసెంట్గా 2 నెలల క్రితం కనుక తీసుకున్నట్లయితే కోటి హాస్పిటల్లో వైరస్ సోకింది. ఇక్కడ ల్యాబ్ యాక్చువల్గా మూడు సెక్షన్లో మేడం తెలిసి ఉండొచ్చు, మూడులో ఒకటి అది కంప్లీట్గా క్లోజ్డ్ చేసి 2 థియేటర్లను చేశారు. సో ఇక్కడ పేషెంట్ని ఇన్ పేషెంట్గా తీసుకొని పేషెంట్ని నిమ్స్ పంపించినారు. అక్కడ డెలివరీ అయినాక ఆమె మర్నాడు కనీసం 2 డేస్, కనీసం ఆ పేగు కూడా కుట్లు కూడా ఆరక ముందుకే ఆమెను తీసుకొచ్చి మళ్ళీ కోటి హాస్పిటల్ వేశారు. నేను సాక్ష్యం, నేను వెళ్ళున్నాను కాబట్టి చెప్తున్నా. సో అట్లాంటప్పుడు వీటి సంఖ్య పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. అంటే మినిమం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటలేరు అనేది నా బాధ. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు నా దగ్గర ఒక ఉమ్మడి 3 జిల్లాలు, కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, 3 జిల్లాలకు సంబంధించి కేసీఆర్ కిట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందని పెద్దగా రాశారు. రాసినాక కూడా ఎందుకు పెరిగి ఎందుకు తగ్గినాయని కూడా మళ్ళీ ఇందులో చెప్పబడ్డాయి. ఎందుకనంటే ఉన్నటువంటి మౌలిక వసతులు జిల్లాల వారీగా అక్కడ ఒక స్కానింగ్ మిషన్ ఉంటే దాన్ని ఆపరేట్ చేసే రేడియాలజిస్ట్ లేడు. తర్వాత లేబర్ రూమ్ లేకుండా డెలివరీ చేస్తారు ఎక్కడైనా ఉంటుందా? మీరు కనీసం అక్కడ బ్లడ్ అంటే రక్తహీనతతోటి ఎందుకు అధిక రక్తస్రావం జరగడం వల్లనే గర్భిణి చనిపోతుంది అంటున్నాము. దానికి ఆమె దగ్గరలోగా ఉండాల్సినటువంటి అంతెందుకు పేట్లపూర్ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ కట్టినాము కానీ అక్కడ బ్లడ్ క్యాంప్ లేనే లేదు. అక్కడ కనీసం అది ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటి మౌలిక వసతులు లేకుండా అవసరమైనప్పుడు చేయాల్సినటువంటి వైద్యానికి సక్రమంగా చూడకుండా క్లియర్గా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక విద్యా వైద్యం నిర్లక్ష్యానికి గురయ్యింది. అంటే దీనికి చిన్న బడ్జెట్ కేటాయింపులో కూడా ఎక్కడ కూడా జరగలేదు. తీసుకున్నటువంటి బెడ్లకు తుప్పు పడతాయి, బెడ్ల మీద ఉన్నటువంటి బెడ్షీట్లు కావాలంటే కనీసం ఆ బెడ్షీట్లు కూడా పింక్ కలర్ బెడ్షీట్లు వేసి అంటే 3 సార్లు అన్ని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు గగ్గోలు పెడితే పింక్ బెడ్షీట్లు కప్పినారు వాటిపైన. కనీసం ఆఫీసర్ల చైర్లకి చూస్తే ఆఫీస్ చైర్లలో కూడా పింక్ టవల్స్. ఇంకా రాజకీయం అవసరమా అని అడుగుతున్నా నేను. ఎక్కడ రాజకీయం చేయాలి అక్కడ చేయాలా? ప్రజల సమస్యలపైన నీకు చిత్తశుద్ధి లేదనేది క్లియర్ గా దీన్ని బట్టి అర్థం అవుతున్నది. ఇవాళ తీసుకోండి సోదరులు చాలా అప్పటి నుంచి జ్యోతిష్యం దోషం, ఎవరు జ్యోతిష్యాన్ని వ్యతిరేకించట్లేదు. భారతీయ సంస్కృతి గొప్పది, ఇక్కడ అందరూ ఉన్నారు, సకల కులాలు సకల సబ్బండ వర్గాలు ఇక్కడ ఉన్నాయి, దాన్ని ఎవరు వ్యతిరేకం కాదు. కానీ కొన్ని వర్గాలు చేయబట్టి ఇవన్నీ మనం ఇందిర గారు
తీసుకున్నటువంటి దాంట్లో ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వద్దు ప్రైవేట్ హాస్పిటల్స్ కి అంటే ప్రైవేట్ వద్దు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాలని అనుకున్నప్పుడు నీవు తీసుకున్నటువంటి ప్రణాళికలు ఏమున్నాయి మౌలిక వసతులు ఏమున్నాయి ఆ దిశగా నేను ఏ విధంగా వెళ్తున్నాను ప్రభుత్వ పని తీరు ఉండాలా దానిపైన డాక్టర్ల దృష్టి ఉండాలా ఈ డాక్టర్లు ఏం చేయాలా ఆ ప్రభుత్వ ఉన్నటువంటి అధికారులపైన ఒత్తిడి చేయాలా వాళ్ళ సిఎస్ తోనే ఒత్తిడి తీసుకురావాలా వాళ్ళ డిఎంఎస్ తో ఒత్తిడి తీసుకురావాలా సార్ మాకు ఇవి లేవు ఇవి ప్రాబ్లం అవుతుంది ఇదే గాంధీ హాస్పిటల్ లో బెడ్ పైన వెళ్తే కనీసం బాత్రూమ్ లకు అటువైపు తొంగి కూడా చూడలేము ముక్కుకిలా కట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటది పేషెంట్స్ ఎందువల్ల బాబు అంటే ఇంకా రోగాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది హాస్పిటల్ కి వెళ్ళి ఎక్కువ రోగాలు తెచ్చుకోవాల్సిన బాధ్యత కానీ ఏం చేస్తారు పేదవాళ్ళకి బయట హాస్పిటల్ కి వెళ్ళాలంటే వేల రూపాయలు లక్ష రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అవి కట్టలేడు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తున్నాడు దానికి నువ్వు ఏం చేస్తున్నావు ప్రభుత్వంలో ఉండి నీకు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఈ రకంగా నువ్వు చేయడం బంగారు తెలంగాణ అవుతుందా యజ్ఞానస్థ బంగారు తెలంగాణ యాదాది బంగారు తెలంగాణ వస్తుందో చెప్పు మరి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తా ఉన్నాయని సాధారణ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు మహారాజ్ గారు ఒక హేట్రెడ్ ఇప్పుడు ఈ భారతదేశంలో ఏమైందంటే ఒక హేట్రెడ్ ఒక మోడీని విమర్శించడం ఒక ఒక స్టైల్ ఇక్కడ మోడీ గారి పేరు ఇంతవరకు కనీసం కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఇంకెవరండి కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఇంకెవరు అదొక ఫ్యాషన్ అయిపోయింది అండి అదొక ఫ్యాషన్ అయింది సో లెట్ అస్ నాట్ రెస్పాండ్ టు దోస్ ఫ్యాషన్ డైలాగ్స్ అది ఫ్యాషన్ డైలాగ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఆయన అనేస్తే ఒక ఒక విషయం ఇక్కడ మనం ప్రభుత్వం చేసిన తప్పిదం ప్రభుత్వం చేసిన తప్పు ఇదే యాగం ఎక్కడో ఐలాండ్ గ్రౌండ్స్లో ఎక్కడో కామన్ ప్లేస్లో పెట్టి దేశ హితం కోసం చేస్తే ఎవరు మాట్లాడే పని లేదు అది ఆ ప్రదేశంలో చేయటం అనేది తప్పు అక్కడ సైంటిఫిక్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి మిస్సింగ్ ఏమిటి ఇందాక సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మేడం చెప్పినట్టు ఇందాక నేను అదే చెప్పాను దే మైట్ హావ్ డన్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టడీ చేసి ఒక కమిటీని వేసి స్టడీ చేసి ఎందుకు జరుగుతున్నాయి ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమిటి అని స్టడీ చేసి ఆ లోపాలను సరిదిద్దడం జరిగి ఉంటే బాగుండేది ఇప్పుడు ఈ లోపాలు ఇవాళ పుట్టుకొచ్చినాయా మేడం ఇంతసేపు మాట్లాడుతున్నారు ఇంత ఆవేశంగా ఇంటర్ఫీర్ వద్దాం మమ్మల్ని అంటున్నారు కనుక ఇంటర్ఫీర్ అవుతాం అవి ఇది ఇవాళ కొత్తగా వచ్చిందా ఈ కాంగ్రెస్ కాదా ఈ అన్ని రకాల రంగాలని వైద్య రంగం విద్య రంగం అన్ని రంగాలని భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ కాదా ఈ కాంగ్రెస్ ఏర్పరిచిన దుష్ట పరిపాలన కాదా ఈ కాంగ్రెస్ ఈ కేంద్రము రాష్ట్రాలు కేంద్రము రాష్ట్రాలు ఇవాళ వీళ్ళు చేసే దుష్ట పరిపాలన వల్ల వీళ్ళ అబాధ్యతతో కూడిన ఈ పరిపాలన వల్ల ఇవాళ వీళ్ళు వేసిన మురుగును కడగడానికి కడగాల్సి వస్తారు ఈ ప్రతి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టినాయి మీరు అన్నట్లుగా వాటికి పరిష్కారం యజ్ఞాలు యాగాల్ని ప్రమోట్ చేయడం అది వాళ్ళు చేస్తారు అంటే వీళ్ళకి ఇప్పుడున్నాయా ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తుంది ఈ పనే కదా వీళ్ళకి అసలు వేలెత్తి చూపే అర్హత లేదు కాంగ్రెస్ వాళ్ళకి అంటున్నాను ప్రజలు వేలెత్తి చూపుతా ఉన్నారు దానికి మనం సమాధానం దానికి చెప్తాను కదా తప్పు అని దానికి 100% తప్పు దానికని అసలు యాగ ఆ విశ్వాసాలనే విమర్శించి అది దేశంలో కాదు అన్నట్టు రజనీ విశ్వాసాలు ఉంటాయి అది ఉన్నాయి ఇక్కడ చేయకూడదు ఈ ప్రజల మధ్య చేయకూడదు ఈ ప్రభుత్వ స్థలాల్లో చేయొద్దు మీరు ఇంకొకటి చేయండి అంతేగాని అసలు విశ్వాసం తప్పు అంటే రజనీ గారు ఒక విషయం మన శివప్రసాద్ శర్మ గారు ఒక మాట అన్నారు గతంలో అంటే ఈ వైద్యాలు ఏమీ లేనప్పుడు అదే మంత్రసానులే చికిత్స చేసేవాళ్ళు మాతా శిశు మరణాలు ఆ రోజు లేనే లేవు అదేవిధంగా ఇన్ని రోగాలు లేవు ఆ రోజు ప్రాచీనంలో వేదాల్లోనే అన్ని వైద్య పద్ధతులు ఉన్నాయి అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు అని ఆయన అన్నారు ఎంతవరకు వాస్తవం నిజమేనంటారా అది వాస్తవం కాదు ఎందుకంటే మంత్రసాన చేసింది అప్పట్లో కానీ అప్పట్లో ఇలాంటి పొల్యూషన్స్ ఇలాంటి డిసీజెస్ ఇవన్నీ అంట్లో లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ మనం అప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకోలేదు ఎక్కడెన్ని మరణాలు ఎక్కడెన్ని శిశు మరణాలు లేవు దానివల్ల ఆయన తక్కువ ఉన్నాయని చెప్పడానికి లేదు అప్పుడు ఎక్కువే ఉన్నాయి అసలు మరణాలు కాకపోతే స్టాటిస్టిక్స్ లేవు ఆన్ హ్యాండ్ ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ తీస్తున్నాం కాబట్టి మనకి ఎంత రెండోది ప్రభుత్వాలు అనేది ఏది ఏ పార్టీనా ఏదా అని కాదు అసలు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది ప్రజల కోసం ఏం చేస్తుంది ఎంత బడ్జెట్ ఇస్తుంది ఇప్పుడు ఒక మీరు మోడీని అన్నారని కోపం తెచ్చుకోకండి కానీ ఇన్సూరెన్స్లో నీకు జిఎస్టీ 18% పెంచాడు 15 నుంచి 18 పెంచాడు అదే నీ బడ్జెట్ 1% నుంచి ఏమైనా పెంచారా
హెల్త్కి బడ్జెట్ ఎంత పెంచారు? అదే గవర్నమెంటే కదా. ఓకే, కాంగ్రెస్ తప్పు చేసింది, మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి మంచి చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు మేము ఎప్పటి నుంచో సిక్స్ మినిమం 6% పెంచండి అని అడుగుతున్నాం. మేము ఎంతో ప్రయత్నం చేసి ఫైట్ చేసాం. మొన్న ఢిల్లీలో ఎంతమంది ఆర్గనైజేషన్స్ కలిసి డాక్టర్స్గా ఫైట్ చేస్తే ఫార్మాసైటికల్స్కి వెళ్ళి కోర్టులో పిల్లేసి ఇన్ని చేస్తే స్టెంట్ రేట్లు, యాక్చువల్ రేట్లు, స్టెంట్ రేట్లు బయటకు వచ్చినాయి. అది మంచిగానే మోడీ గారు ఉపయోగించుకున్నారు యూపీలో, మేము తగ్గించాము తగ్గించామని. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరు ఫైట్ చేస్తే తగ్గించారు మోడీ దాన్ని? ఇలానే ఇప్పుడు డ్రగ్స్ ఎందుకు ఇవ్వట్లేదు? జనరిక్ డ్రగ్స్ అన్ని హాస్పిటల్స్లో బడ్జెట్ ఎందుకు పెంచట్లేదు? జిఎస్టీలో ఒక ఇన్సూరెన్స్, నీకేం ఇన్సూరెన్స్ కంపల్సరీ కార్పొరేట్ హాస్పిటల్ అని వన్ సైడ్ చెప్తున్నారు, సెకండ్ సైడ్ ఏమో ఇన్సూరెన్స్కి జిఎస్టీ పెంచారు. ఎక్కడ ఎవరు తీసుకోగలుగుతారు ఇన్సూరెన్స్లు ఇట్లా జిఎస్టీలు పెంచుతూ ఉంటే? ఇవన్నీ ఆలోచించాలా లేదా ప్రభుత్వం? మరి ఇవన్నీ ఆలోచించాలి. థర్డ్ థింగ్ చెప్పండి, నేను ఒక సోషలిస్ట్ కంట్రీలో చదివచ్చాను. ఆ సోషలిస్ట్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ అని అనుకోవడానికి లేదు. ఈరోజు బ్రిటిష్ గవర్నమెంట్, యూరోపియన్ కంట్రీస్, సో మెనీ కంట్రీస్ 8% వాళ్ళు నేషనల్ హెల్త్ ఇది పెట్టి ఇస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మనం ఎందుకు అది మర్చిపోయి దాన్ని తీసుకురావాలి అని గవర్నమెంట్ ఎందుకు దాని గురించి ఆలోచించకుండా ఇంకా ప్రైవేటైజ్ చేసి ఈ దేశాన్ని ఎటు తీసుకుపోవాలని ఏ గవర్నమెంట్ అయినా నేను అడుగుతున్నాను. రైట్, ఇందిర గారు చెప్పండి. కాంగ్రెస్కి మాట్లాడే అధికారం లేదన్న దానికి నేను రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాను. ఇవాళ మీకు ఎదురుగా కనబడి ఇవాళ ఇన్సిడెంట్ అంటే గాంధీ హాస్పిటల్ ఎవరు కట్టినారు, పేట్లబుర్జ్ హాస్పిటల్ ఎవరు కట్టినారు, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరగలేదా? కనిపించలేవా మీకు అవి? కనీసం నీ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్క హాస్పిటల్కి ఒక ఇటుకరా ఎక్కడని వేసినా చెప్పండి. ఎయిమ్స్ హాస్పిటల్ తరహాలో మీకు ఇస్తామని చెప్పినటువంటి దాంట్లో ఎక్కడైనా మీరు ఇచ్చారా? బైఫర్గేషన్లో పెట్టిన దాంట్లో ఇచ్చిందా మీరు చెప్పండి. ఇవాళ మాట్లాడితే గీడితే స్వతంత్రం ఉంది అని అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఆ మాట అంటేనే బీజేపీ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నువ్వు తెలంగాణకి ఏమి ఇచ్చినావు చెప్పు, ఏమేమి తీసుకొచ్చినావు చెప్పు. అసలు యాక్ట్లో పెట్టినటువంటివి ఇంతవరకు దిక్కులేదు. కమల్నాథ్ కమిటీకి ఇంతవరకు దిక్కులేదండి. అది చెప్పాల్సి వస్తుంది. మీరు గంట డిబేట్ పెంచండి. డిబేట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. కేవలం ప్రజారోగ్యం, ప్రజారోగ్యం గురించి, ప్రజారోగ్యం. ప్రస్తుతం మన రాజకీయ పార్టీలకి ఎత్తిపొడుచుకునేటువంటి సభ కాదు, లేదా వైద్య రంగం కోసం దీని మీద మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి విజువల్స్ ఏవైతే చూసామో ఈ రోజు యావత్ మంది ఎంత మంది అయితే దానికోసం మాట్లాడుకుంటున్నారో ఆ విషయానికి వస్తే కనుక ఈ రోజు రమేష్ గారు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ కూర్చునేటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏ సామాజిక సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు,
కానీ ముఖ్యంగా మనం దేనికోసం మాట్లాడుకుంటున్నామో ఆ విషయాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో జరగకూడదు. ఇంకొకటి, కొన్ని ప్రభుత్వాలు వాళ్ళకు ఉండేటువంటి మూఢనమ్మకాలతో వాళ్ళు చేసినటువంటి తప్పులకి జ్యోతిష శాస్త్రాన్ని కానీ మంత్రశాస్త్రాన్ని కానీ అవమానపరచడం కూడా తప్పే. రైట్ రమేష్ గారు చెప్పండి సార్. ఇక్కడ రెండు అంశాలు, పార్టీలు ఏవి అధికారంలోనే, వ్యక్తులు ఎవరు అధికారంలో. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడేదనుకోండి, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఒక వ్యక్తిది కాదు, అది మొత్తం ఒక పార్టీ, ఒక వ్యవస్థ, కింది నుంచి పైదాకా ఒక నిర్మాణం ఉంటుంది. వ్యక్తులుగా ఎందుకు తీసుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఒక పేరు ఎందుకు వస్తుంది? ప్రేరుకు అక్కడ ప్రధానిగా ఉండొచ్చు, కానీ ఆయన సొంత నిర్ణయాలు కాదు కదా, మొత్తం పార్టీ నిర్మాణం మొత్తం ఉంటుంది, అవన్నీ మొత్తం వ్యవస్థ బాధ్యత. అది ఒక రాజ్యాంగ వ్యవస్థ లేదా పార్టీ వ్యవస్థ. అంతేగాని ఆ వ్యవస్థ గురించి మనం మాట్లాడతాం ఒకళ్ళిద్దరు వ్యక్తులతో, మనకేం పర్సనల్. ఒక్క నిమిషం, రెండో అంశము, సరే ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు, ఏమిటి అనేది ఒక భాగం. కానీ ఇంతకుముందు మనం మాట్లాడుతున్న అంశాల్లో మాతా శిశు మరణాలు, మంత్రస్థానాల గురించి మాట్లాడాం. ఎప్పుడైనా ఏ విజ్ఞాన శాస్త్రమైనా ప్రజల అనుభవంలో నుంచి, ముఖ్యంగా ఆ సమాజంలో ఉండే ప్రజలందరి యొక్క ఉమ్మడి అనుభవాల సారంగానే విజ్ఞానం వస్తుంది, ఆ కార్యాచరణలో నుంచి, ఆ శ్రమలో నుంచే వస్తుంది. అట్లాగే మంత్రశాలలు కూడా ఆ రకంగా అనుభవిక విజ్ఞానం నేర్చుకున్నారు. కానీ అదే పూర్తిగా ఈనాడు విజ్ఞానం కాదు. ఆ రోజు ఆ మేరకైనా ప్రాణాలు కాపాడబడ్డాయి అంటే దానికి కారణం అది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మాతా శిశు మరణాల సంఖ్యను ఇంకా తగ్గించాలని ఆ రేటు తగ్గించాలని వెళ్తున్నాం. ఎందుకు తగ్గించాలనుకుంటున్నాం? ఒకప్పుడు ఎక్కువనే కాబట్టి తగ్గించడానికి వెళ్తున్నాం. ఇంకా తగ్గించడానికి కూడా మన రాష్ట్రంలోనే ఉన్న, మన దేశంలో ఉన్న కేరళనే మనం చేరుకోలేకపోతున్నాం అనుకుంటున్నాం, మిగతా ఏ రాష్ట్రం కూడా. అట్లాగే స్కాండినేవియన్ కంట్రీస్ ఈరోజు అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ముందున్నాయో, ఆ దేశాలను ఎప్పుడు చేరుకోవాలనేది ప్రయత్నాల్లో ఉన్నాం మనం. అంటే దాని అర్థం ఇంకా మనకు ఆధునిక వైద్య విజ్ఞాన సౌకర్యాలు అందలేదు. అది మాతా శిశు మరణాలు కావచ్చు, లేదా మన ఏజ్ ఎంత ఉంది అనేది, యావరేజ్ ఏజ్ ఎంత అనే విషయంలో కావచ్చు, రోగాల సంఖ్యలో కావచ్చు, ఆనందం విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో కూడా ఇవన్నీ మనం అభివృద్ధి చెందాల్సింది ఉంది, ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే, ఏ పార్టీని ఎవరు తిట్టుకున్నా దీనివల్ల జరగదు, అది మనం గమనించాల్సింది. రెండో అంశం, ఖచ్చితంగా యజ్ఞయాగాదుల గురించి మాట్లాడేటప్పుడు మళ్ళా మనం చూడాల్సింది, వ్యక్తిగతంగా ఎవరైనా చేసుకుంటే, ఇంటి దగ్గర చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఆధునిక వైద్య విజ్ఞాన సంస్థల్లో చేయకూడదు. వ్యక్తిగతంగా చేసే దాంట్లో కూడా మాట్లాడినప్పుడు, ఈ దేశ సంస్కృతి గురించి మాట్లాడాలి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో బడుగు, దళిత, గిరిజన, పేదల సంస్కృతి ఏదైతే ఉందో, బౌద్ధం ఏదైతే ఉందో ఈ దేశంలో వాటిని ఏదైతే మూఢనమ్మకాల్ని పెంచి పోషించిన భావజాలం ఏదైతే ఉందో, దాన్ని ఖండించిన భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందే, దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. ముఖ్యంగా మనువాద భావజాలమే ఈ దేశ అభివృద్ధికి పెద్ద ఆటంకంగా ఉంది. ఈ దేశ ప్రజలందరికీ కనీసమైన సౌకర్యాలు లేకుండా ఉండడానికి కారణం ఉంది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. అదే వీటన్నిటికీ మూలం, అదే ఈ సమస్యలన్నిటికీ మూలం. ఇందిరా హాస్పిటల్లో మే 6కి ఒకటి డీసీ వాళ్ళ ఒక క్రానికల్ వాళ్ళు ఒక ఆర్టికల్ ఇచ్చిందండి. ఇవి ఏంటంటే కంప్లీట్గా బాడీస్ ఓ వేసి, అంటే వాళ్ళకి పోస్ట్ మార్టం చేయకుండా డీకంపోజ్ అయ్యి బయటకు స్మెల్ వస్తుంటే, ఎవ్వరు కూడా లోకల్ మీడియా కూడా ఎక్కడెవరు పబ్లిష్ చేయలేదు, ఓన్లీ డీసీ మాత్రమే దీన్ని చేసింది. ఎందుకు అంటే మీరు ఎంత కట్టడి చేస్తారో చెప్పే నా ప్రయత్నం. ఇలాంటివి లేనప్పుడు ఆటోమేటిక్గా ఉన్నటువంటి పేషెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వైరస్ వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది, ఇంకా లేనివి కూడా కొత్త బాత్రూమ్ ఇవి అట్లాంటప్పుడు మౌలిక అంటే కట్టిన తర్వాత దానిపైన ఎలాంటి మెయింటెనెన్స్ కోసం ఎలాంటి బాధ్యత రహితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు? ఈ పని చేయాల్సినటువంటి ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉండాలి, అధికారుల పర్యవేక్షణ ఉండాలి. నీ సర్వీస్ని నీ ఎవరైతే ఒక నువ్వు డాక్టర్ కావాలంటే నీ కోసం లక్షల రూపాయలు వెచ్చించి నేను ఒక మెడిసిన్ ఒక మెడికోగా నేను ప్రిపేర్ చేసినప్పుడు, నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నీకు ఇచ్చే జీతము పబ్లిక్ యొక్క సర్వీస్ ట్యాక్స్ నుంచి వచ్చే అమౌంట్ తోటి నీకు జీతాలు ఇస్తున్నారు. ఇవాళ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ఉద్యోగం మానుకొని మీకు ఇచ్చినటువంటి సర్వీస్ మీకు వీలైతేనే చేయండి, లేదంటే మానుకుని ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చేసుకోండి. కానీ మీ యొక్క సర్వీస్ ప్రజలకు అంకితమై ప్రజల కోసము పని చేయండి, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేయండి, నచ్చకపోతే మానుకోండి. కానీ ఈ విధంగా ఇలాంటి గేములు చేయడం మానుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్కి వైద్యులు దొరకట్లేరండి, అది కూడా ఒక సమస్య. వార్డు బాయ్ ఆపరేషన్స్, వార్డు బాయ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాడు, ఈ తరహా చంద్రబాబు నాయుడు హయాంలో టీచర్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ టీచరు అదే ఏరియాలో అదే ఊర్లో ఉండి జాబ్ చేయాలని చెప్పినారు. వేరే ఊరు దాటి పోవద్దా, పొలమేరి దాటొద్దని చెప్పేసి స్ట్రిక్ట్ గా కొన్ని పెట్టారు. ఆ టైంలో అతనికి ఉన్నాడు. నెక్స్ట్ టైం ఆయన పోటీ చేసినప్పుడు ఆ వ్యతిరేకతతో ఆయన ఓడిపోయినాడు. సో ఇట్లాంటి స్ట్రిక్ట్ గా చేయమని చెప్తున్నాం.
మేము గెలుపోవటం రాజకీయం కాదు, ఇక్కడ ప్రజల సేవ మనుగడ ఉండాలి. ప్రజల సేవ చేయడం కోసం రాజకీయంలోకి వచ్చినప్పుడు 100% మినిమం లో మినిమం అని చేయమని మేము విన్నపిస్తున్నాం. రజనీ గారు చివరగా చెప్పండి, ఈరోజు చెప్తా ఉన్నారు మన ఇందిర గారు గారిని, అదేవిధంగా అసలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, బడ్జెట్స్, డాక్టర్స్ లేకపోవడం వీటికి సంబంధించి వీటన్నిటి పక్కన పెట్టి అంటే ప్రభుత్వం నుంచి మనమేం తీసుకోలేము ఇక ఏం చెయ్యలేమన్న ఒక నిస్సహాయతలోనే ఈ యాగం వచ్చిందంటారా? ఇది ఓన్లీ నిస్సహాయత అని చెప్పడానికి లేదు. మెయిన్గా చూసుకుంటే అంటే ఒక లాంటి భయం అహంభావం కాదండి అది. ఆ డాక్టర్స్ లో మనం ఎందుకు పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అని హ్యూమానిటీ తోటి ఆ డాక్టర్లు కూడా ఆలోచించారు. ఆలోచించి దీనికి ఒక ఆల్టర్నేటివ్ కదా ఆలోచించారు, యాగం చేయాలనేది ఆలోచించారు. కానీ బట్ వాళ్ళు సేమ్ టైం సైన్స్ ఎంతవరకు ఉంది, మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు ఎవరో కాదు, ఒక చిన్నగా సోషల్ ప్రాబ్లం చూసుకుంటే పక్కనున్న బంగ్లాదేశ్లో కానీ ఇటు ఏమంటారు పాకిస్తాన్ కానివ్వండి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఈ దేశాలు మన చుట్టూ శ్రీలంక కానివ్వండి, మనకంటే వాళ్ళకు ఎందుకు మెరుగుగా ఉన్నారు? అది ఒక స్టడీ జరిగితే ఈరోజు ఏమైంది, వాళ్ళల్లో మహిళల్ని ఎడ్యుకేట్ చేసి ప్రివెంటివ్గా ఎలా చెయ్యాలి అని చెప్పి చేస్తే వాళ్ళు మాతా శిశు మరణాలు కానీ తగ్గించుకోగలిగారు. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇక్కడ ఆ చిన్న చిన్న దేశాలు చేసుకున్నది మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? నేను ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు వాస్తవంగా మన వైద్య విజ్ఞానంలో మన వైద్య విద్య ఏదైతే ఉందో విద్యలో చికిత్స మీద ఎక్కువ ట్రైనింగ్ ఇస్తున్నాం, కానీ వైద్య విద్యలో అత్యంత కీలకమైన అంశం ఏమి ఉండాలి? ఎస్పీఎం సోషల్లీ ప్రివెంటివ్ మెడిసిన్. కానీ సోషల్లీ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది నామినల్ కదా, అసలు మాటలు చదువుతున్నారు ఎవరన్నా? స్టూడెంట్స్ చదువుతున్నారు ఎవరన్నా? ఎస్పీఎం అనే సబ్జెక్టే పక్కకు పోయింది అసలు. సోషల్ కాన్షియస్ కానీ ఎథిక్స్ కానీ కూడా ఇప్పుడు కొత్తగా ఎథిక్స్ కమిటీ అని కూడా పెడుతున్నారు. ఇంతకుముందు అసలు ఒక కమిటీ ఎథిక్స్ అనేది అది సబ్జెక్ట్ లో వచ్చేది, అది అసలు మనుషుల హ్యూమన్ గా ఉండేది ఎథిక్స్ అనేవి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాల్సి వస్తుంది ఒక సబ్జెక్ట్గా. అలాంటిదే ఇంకోటి చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రైమరీ ఈరోజు ప్రైవేట్ చేస్తున్నారు. ప్రైవేట్ చేస్తుంటే ఎక్కడ పోతారు పేషెంట్లు? ప్రైమరీ హెల్త్కి మెయిన్గా కావాల్సింది శానిటేషను, సేఫ్ డ్రింకింగ్ వాటరు, న్యూట్రిషన్. మీరు ఈ మధ్య చదివారో లేదు, ఆయుష్లో ప్రెగ్నెంట్ ఉమెన్ నాన్ వెజ్ తినకూడదు, ఓన్లీ వెజిటేబుల్ తినాలని చెప్పి ఆయుష్లో ప్రపోజల్ వచ్చింది. మేము ఖండిస్తున్నాం దాన్ని, బీయింగ్ డాక్టర్స్. ప్రోటీన్ కావాలి, ఒక లేడీకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రోటీన్ కావాలి, ఐరన్ కావాలి. అది కాదు దీన్ని ఖండించండి అని చెప్పడం దట్స్ నాట్ రైట్ కదా. ఇలాంటివన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, అలాంటి ప్రోత్సహించకూడదు ప్రభుత్వం. థ్యాంక్ యూ రజనీ గారు, అదేవిధంగా మహారథి గారు, ఇందిర గారు, శివప్రసాద్ గారు, రమేష్ గారు ఓపెన్ టాక్ లో పాల్గొన్నందుకు. ఇది ఈ రోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.